బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి మరింత నిలకడగా ఉన్నట్టుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో తారక రత్నకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర చికిత్స విభాగంలో ఎక్మో చికిత్స చేస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే కానీ అసలు పరిస్థితి గురించి మేము కాస్త చెప్పలేము అంటూ డాక్టర్లు అయితే చెబుతున్నారు. పరిస్థితి అయితే చాలా తీవ్రంగా డేంజర్ జోన్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. గుండెకు నొప్పి రావడంతో, ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తారక రత్న లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో కింద పడిపోవడం జరిగింది. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పూర్తిగా పల్సు కూడా లేదు అనే డాక్టర్లు గ్రహించి వెంటనే ఆయనకు చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని, ఇప్పటికీ స్పృహలోకి రాలేదు తారక రత్న గారు. అయితే ఇంకా అసలు దీనిపై ఎలాంటి స్పష్టత కూడా మేము ఇప్పుడు ఇవ్వలేము అంటూ డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే తాజా పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. తారక రామారావు హెల్త్ కండిషన్ గురించి ఆయన ఫోన్ చేసి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం బాధ్యతతో ముందుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యులతో కూడా అక్కడ మాట్లాడినామని, కుప్పంలో డాక్టర్లతో కూడా జగన్ మాట్లాడిన తర్వాత బాలకృష్ణకు ఫోన్ చేసి బెంగళూరులో చికిత్స ఎలా ఉంది అనే దానిపై కూడా ఆయన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాలి. తాజా ఆరోగ్య పరిస్థితి అయితే చాలా డేంజర్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గుండెకు సంబంధించిన వైద్యం కాబట్టి ఇలాంటివి అన్నీ చాలా క్రిటికల్గా ఉంటుంది. వేరే వేరే అంటేనేమో ఏదో సర్వసాధారణంగా ఆపరేషన్ చేసో ఇంకోటి చేసో త్వరతగతిన మనిషిని స్పృహలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తుంటాము, కానీ గుండెకు చికిత్స కానీ, గుండెపోటు కానీ, గుండె వాల్స్ మొత్తం కూడా మూసుకుపోయి ఉన్నాయి. దీనివల్ల హార్ట్అటాక్ వచ్చింది, మరోసారి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో తారక రత్న ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా మొదటి రోజే ఇలాంటివి జరగడం కూడా నిజంగా అందరికీ ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకు ఈ మాదిరి? మొన్న స్టార్ట్ రేపు పాదయాత్ర ప్రారంభం అనే ముందు రోజు నందమూరి తారక బాలకృష్ణ బాబు ఒక్కసారిగా వాహనం నుంచి కుప్పకూలడం, మళ్ళీ పాదయాత్ర ప్రారంభమైన రోజే తారక రత్నకి ఇలా జరగడం, మొన్న చంద్రబాబు నాయుడు సభలలో వాళ్ళ ప్రజలు చనిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో వెంటాడుతుంది. టీడీపీ కర్మ బాలేదు. అసలు టీడీపీ నాయకులు తప్పుడు మాటలు బంద్ చేయాలి. ఫస్ట్ తప్పుడుగా మాట్లాడడం, ప్రజలను మభ్యపెట్టడం, ఇలాంటివన్నీ కూడా తప్పుడు మార్గంలో వీళ్ళు వెళ్ళే దారి సరైంది కాదన్నప్పుడే ఇలాంటివన్నీ కూడా మనకు వస్తాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తారక రత్న గారి ఆరోగ్యం అయితే త్వరతగతిన పుంజుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని కదా మనసారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ధైర్యాన్ని అయితే బాలకృష్ణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీలు వేరైనప్పటికీ, ఇతరితర కొట్లాటలు ఉన్నప్పటికీ పార్టీ పరంగా, రాజకీయ పరంగా, కానీ మనిషి ప్రాణాలు నిజంగా కాపాడాలి, ఉండాలి అని ఆ భగవంతుని కోరుకోవడం కూడా గొప్ప లక్షణము. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాలయ్యకు ఫోన్ చేయడం కూడా ఇది గొప్ప లక్షణంగా భావించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియోను అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.